ఇల్లందు మండలం సంజయ్ నగర్ లో స్వర్గీయ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి 14వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. వర్ధంతి వేడుకలు అనుదాన కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పులి సైదులు పాల్గొని మాట్లాడారు. రెండుసార్లు ఉమ్మడి ఏపీలో సీఎం గా పనిచేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి అనేక సంక్షేమ పథకాలతో స్ఫూర్తిదాయక పాలన అందించారని తెలిపారు. ఆరోగ్యశ్రీ, పెన్షన్లను అందజేయడం, పోడు భూములకు పట్టాలు ఇచ్చే వంటి కార్యక్రమాలతో రైతులకు, ప్రజలకు అనుగుణంగా పాలన చేస్తూ తరతరాలకు స్ఫూర్తిదాయకమైన పాలన అందించారని తెలిపారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను అది దాం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను అది దాం వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను వైఎస్ఆర్ 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 దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయి ఇప్పుడు 14వ సంవత్సరం పడ్డది. మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు అనుగుణంగా కూడా ఇప్పుడు అందరం కూడా నడుస్తున్నాం. ఆయన పెట్టినటువంటి ఏదైతే పథకాలు ఉన్నాయో అవే నడుస్తున్నాయి. కొన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పథకాలను తుంగలో దొక్కింది. ఏదైనా రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి, ఒక ఈ రాష్ట్ర ప్రజలకి, రైతాంగానికి కానీ, ప్రజలకు కానీ, కూలీలకు కానీ, అందరికి కూడా న్యాయం చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆయన మన ముందు లేకపోవటం చాలా దురదృష్టకరం. మరి ఇవాళ ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా, మరి ఇవాళ ఈ రాష్ట్రం అంతా కూడా ఇలా రాజశేఖర రెడ్డి గారి వర్ధంతిని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారు మనందరికీ తెలియంది కాదు, ఆయన ఎన్ని పథకాలు పెట్టిండో, మరి అవన్నీ కూడా ఇవాళ కొన్ని మనకి అమలు కావటం లేదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయటం లేదు మనకి. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఉంటే మనకి చాలా మేలు జరిగేది. మరి ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఏం చేస్తాడో మనందరికీ తెలియంది కాదు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే చెప్పిండో అది ఖచ్చితంగా అమలు పరిచేది. ఈనాడు ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వం చెప్పి కూడా చేయలేని ప్రభుత్వం మనందరికీ తెలియంది కాదు. రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ఉచిత కరెంట్ ఇచ్చిండు, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండు, రేషన్ కార్డులు ఇచ్చిండు, వితంతులకి, వికలాంగులకి, వృద్ధులకి, అందరికి కూడా మరి పోడు భూములకు పట్టాలు, ఆరోగ్యశ్రీ అందరికి కూడా ఇచ్చి పేద ప్రజల్ని ఆదుకున్నటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. కానీ ఇవాళ అలాంటి వ్యక్తి లేకపోవటం మరి ఇవాళ చాలా దురదృష్టకరం. మనకు ఈరోజు ఇంత ఘనంగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా ఆయన లేకపోయినా కూడా ఆయన పథకాలు కూడా ఆయన ప్రజల గుండెల్లో ఇవాళ స్థిరస్థాయిగా మిగిలిపోయినటువంటి పరిస్థితి. మరి రాజశేఖర రెడ్డి గారు ఏదైనా ప్రజల కోసం ఎప్పుడు కూడా నిత్యం ప్రజల కోసం పాటుపడే వ్యక్తి. అలాంటి వ్యక్తి లేకపోవటం మనకు చాలా బాధాకరం. మరి అయినా కూడా ఈరోజు ఇప్పుడు 14వ సంవత్సరం, ప్రతి సంవత్సరం కూడా ఈ 14 సంవత్సరాల చెంది కూడా ఈ సంజయ్ నగర్లో మరి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం మేము చేయటం జరుగుతుంది. ఎందుకంటే ఒక మంచి వ్యక్తి ఆయన ఉన్నప్పుడు ఈ గ్రామంలో ఈ అజాత నగర్, సంజయ్ నగరు, మరి అజాత నగర్లు, బాలాజీ నగర్లో కూడా నేను 250 ఇళ్ళు కట్టించిన, 300 మందికి పింఛన్లు ఇప్పించిన, మరి అంగన్వాడి బళ్ళు కట్టించినాం, రోడ్లు వేపించినాం, పంపులు వేపించినాం, స్తంభాలు వేయించినాం. కానీ ఇలా పరిస్థితి లేదు. ఇవాళ ఎవరు కూడా ఏం పట్టించుకునే పరిస్థితి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ఈ యొక్క ప్రజలు కానీ, రైతాంగం కూడా అందరూ బాగుపడతారు. రానున్న రోజుల్లో మనందరం కూడా కాంగ్రెస్ పార్టీ గెలిపేయాలి.
కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తేనే అటు కేంద్రంలో అటు రాష్ట్రంలో గెలిపిస్తేనే మళ్ళీ మనకి ఏదైతే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకి చేరువైతే అని మీరందరూ కూడా బాగా ఆలోచించాలి. ఎందుకంటే ఇలా ఇలా ఉన్నట్టు ప్రభుత్వం ఏం చేస్తుందో మనందరికి తెలుసు. ఏం పెట్టిండు ఇవాళ అది దళిత బంధు అన్నాడు, రైతు బంధు అన్నాడు, మరి గృహలక్ష్మి అన్నాడు, బీసీ పథకం ఉన్నాడు, మైనార్టీ పథకం ఉన్నాడు, ఇలా ఏవి కూడా ప్రజలకి చేరువలేదు. ఏదైనా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అయితేనే ఇవన్నీ ప్రజలకి మేలు జరిగింది, అందరికి కూడా చేరువవుతుందని ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నా. ఎన్నో ప్రభుత్వాలు చూసాం, పెద్దలు రాజశేఖర గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో 2 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున ప్రజలకు ఎంతో గొప్ప సేవ అందించిన గొప్ప మహనీయుడు మన ప్రీతమ నాయకుడు రాజశేఖర గారు స్వర్గ వారి జన్మ వారి వర్ధంతి సభను మనం ఈరోజు ఏర్పాటు చేసుకోవడం చాలా బాధకరం. ఎందుకంటే తరతరాలకి కావాల్సినటువంటి చక్కటి ప్రభుత్వాన్ని ఏర్పరిచి ముందు వచ్చిపోయే తరుణంలో అన్ఎక్స్పెక్టెడ్గా ప్రమాదానికి గురై చనిపోవడం అనేది చాలా బాధకరం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ఆంధ్రలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో ఆరోగ్యశ్రీ లాంటి గొప్ప పథకాల్ని ప్రవేశపెట్టి 108, 104 కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఎన్నో పథకాల్ని తెచ్చినాడు ఘనత పెద్దలు రాజశేఖర గారిది. వారు లేని లోటు చాలా బాధకరం ప్రజలకు. వారి తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఎవరు కూడా ప్రజల్ని ఆర్థికంగా బలోపేతం చేద్దామని ఒక ఆలోచన ఉన్నారు తప్ప మహిళల యొక్క సాధకారిత అంటే మహిళలకి ఉపయోగపడేటువంటి పథకాలు ఎలాంటివి కూడా తీసుకురాకుండా ఏదో చిన్న సంక్షేమ పథకం పేరుతో